So now, three positions of a cube shown. Okay? Three kaadu ikkada, three. So ivi moodu kuda three positions of a cube shown andi. Ee moodu three positions. Aithe ikkada question idi. It is a question andi. Okay? Ivi positions. It is one, it is two, it is three positions. Okay? అప్పుడు వాడు ఏమంటుండే, విచ్ నంబర్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ టూ, ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ మరియు బి అని మార్క్ చేసిన పొజిషన్ లోపల ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడిగాడు. ఏ అండ్ బి మార్క్ చేసిన పొజిషన్లో ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడిగాడు. ఒక్కసారి దాని మాటకు వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది, ఏ అండ్ బి పక్కన ఏముంది చూడు, వన్ ఉంది. అంటే దాని అర్థం వన్కి పక్కన ఉండేటివి ఏముండాలి, వన్కి పక్కన ఉండేటివి పక్కన, వన్కి ఆపోజిట్ ఉండేటివి పక్కన ఉండొద్దు. అర్థమైందా? So here they are given one, which means the adjacent faces must be, which is not opposite to one. Antena, one opposite undedi undakudadu. Sare, one opposite first compare cheyadu chudam. So one ki chudu, ee rendu compare chesthe any common face, if you compare these to any common face, so no common face. Ee rendu compare chesthe 53 is common, here also 53 common. So appudu one ki four opposite, antena. వన్కి ఫోర్ ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్ కదా, వన్కి ఫోర్ ఆపోజిట్, కాబట్టి వన్ పక్కకి ఫోర్ ఉండకూడదు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? సిన్స్ వన్ ఈజ్ ఆపోజిట్ టు ఫోర్, వన్ షుడ్ నాట్ బి అడ్జసెంట్ ఫేస్ టు ద ఫోర్. అంతేనా? అంటే ఏలో కానీ బీలో కానీ ఫోర్ ఉండకూడదు. మరి ఇక్కడ ఫోర్ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది. ఎలిమినేటెడ్, యువర్ ఆన్సర్ ఈజ్ సి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఏ ఫేస్ ఉందో చూస్తాం, ఆ ఫేస్కి పక్కన ఉండే ముఖం ఆపోజిట్ ఫేస్ ఉండకూడదు, ఎదుటి ముఖం ఉండకూడదు. సో వన్ ఏవైనా కంపేర్ చేస్తే మనకి వన్ ఆపోజిట్ ఫేస్ ఫైండ్ అవుట్ చేయండి. వన్కి ఆపోజిట్ ఫేస్ ఫోర్, కాబట్టి ఫోర్ పక్కన ఉండకూడదు. సో మూడు ఆప్షన్లు ఎలిమినేటెడ్, ఎందుకంటే పక్కన ఉన్నది యాక్చువల్గా దట్ ఈస్ ఆపోజిట్ ఫేస్, బట్ దే గివెన్ ఇన్ ద అడ్జసెంట్ ఫేస్. ఓకేనా? ఇక్కడ అడ్జసెంట్ ఉంది కాబట్టి తీసుకోకూడదు. సో నా అటువంటి క్వశ్చన్ ఇంకోటి ఇచ్చారు చూడండి. సో అగైన్ ఇట్ ఈస్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్లో ఈసారి త్రీకి పక్కన ఏముండదు చూడు. త్రీ ఏబి ఉంది, త్రీకి పక్కన ఏముండకూడదో చూద్దాం. ఓకేనా? సో త్రీకి పక్కన ఏముండకూడదో చూద్దాం. సరే, ఫస్ట్ టు కంపేర్ చేద్దాం. ఫస్ట్ టు కంపేర్ చేస్తే ఎనీ కామన్ ఫేస్, సో ఐ థింక్ త్రీ ఈజ్ కామన్. ఓకేనా? త్రీ ఈజ్ కామన్. అప్పుడు త్రీ ఫైవ్ ఫోర్ ఇక్కడ త్రీ ఈజ్ కామన్. క్లాక్ వైజ్ 3 2 6 3 2 6. నాకు కావాల్సింది 3కి ఆపోజిట్ కదా, ఐ వాంట్ ఆపోజిట్ ఫేస్ టు 3. సో 3కి ఆపోజిట్ ఏంటంటే రిమైనింగ్ ఫేసే కదా చూడు. 5కి 2 ఆపోజిట్, 4కి 6 ఆపోజిట్, రిమైనింగ్ 1 ఈజ్ ఆపోజిట్ టు 3. రిమైనింగ్ ఫేస్ 1 కదా మిగిలింది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. 2 3 2 3 4 5 6, 1 కనిపిస్తలేదు. సో రిమైనింగ్ ఫేస్ 3కి 3 అయితే ఆపోజిట్ ఉండదు కదా. సో రిమైనింగ్ ఫేసెస్ 1కి 3 ఆపోజిట్. సో 3 పక్కన 1 ఉండకూడదు. సో 3 పక్కన 1 ఉండకూడదు, 3 పక్కన 1 ఉండకూడదు. అంతేనా? 3 పక్కన 1 ఉండకూడదు, 3 పక్కన 1 ఉండకూడదు. ఇంకా సో ఇక్కడ ఆప్షన్ చేంజ్ ఉండాలని డెఫినెట్లీ. సో ఏదో ఒక దాంట్లో 2,4 2,5 అయితే ఛాన్స్ లేదు. సో ఎలిమినేషన్ ప్రకారంగా ఇంకొకటి అయితే ఉండాల్సిందే. ఓకే, సో 1 దేంట్లో ఒక దాంట్లో డెఫినెట్లీ ఉండాల్సిందే. అంటే 2 5 2 4 కాదు, ఇక్కడ 1 4 రాసుకోండి. సో ఆన్సర్ ఇస్ 2 5, ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకేనా? సో ఎందుకంటే మనకు క్లియర్గా ఇంకోటి క్లియర్గా 2 5, ఈ 2 5 ఎందుకు తీసుకోడు, ఈ 2 ఒక్క నిమిషం, ఇది కూడా 1 రాస్తలేను, ఒకసారి వినండి. సో ఒక్క నిమిషం, మరి ఇదే ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నా అంటే, యాక్చువల్లీ 2 5 ఆర్ ఆపోజిట్ ఫేసెస్, ఈ రెండు ఆపోజిట్ ఫేసెస్ ఈ పక్కన ఉండే ఛాన్స్ అయితే లేదు కదా. సో అందుగురించే దిస్ ఈజ్ ఛాన్స్. ఓకేనా? 2 5 ఎలిమినేట్ చేయాలా ఉంచాలా చూడండి. ఇక్కడ 2 5 ఉండే ఛాన్స్ ఉందా? నో. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో మనం ఏం కంపేర్ చేసినాం ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ దాంట్లో 1 ఆపోజిట్ ఏదో చూసినాం, 1 4 4 4, 1 ఆపోజిట్ 4 కాబట్టి 4ని ఎలిమినేట్ చేసినాం. కానీ సెకండ్ క్వశ్చన్లో అలా ఇవ్వలేదు. సో 3కి ఆపోజిట్ 1, 3కి ఆపోజిట్ 1 కాబట్టి 1 పక్కన ఉండొద్దు. అఫ్ కోర్స్ 1 పక్కన ఉండే ఆప్షన్స్ 2 ఎలిమినేట్ చేసినాం, కానీ ఇంకొకటి ఎలిమినేట్ చేయాలి. ఎట్లా? క్లియర్లీ ఇక్కడ ఏ కామా బి ప్లేస్లో ఏముండదు అంటే ఆపోజిట్ ఫేసెస్ ఉండొద్దు, ఎందుకంటే ఆపోజిట్ ఫేసెస్ అడ్జసెంట్లో ఉండవు కదా. సో 2,5 నిజానికి ఆపోజిట్,
మరి 2,5 ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే 2 ఉంటే ఇక్కడ 5 ఉండదు, 5 ఉంటే 2 ఉండదు. సో దిస్ ఆప్షన్ ఇస్ ఆల్సో ఎలిమినేటెడ్. సో దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 4. సో సి కాదండి. ఓకేనా? ఎందుకంటే ఆపోజిట్ ఫేసెస్ ఇవి, ఇవి ఆపోజిట్ ఫేసెస్ పక్క పక్కన ఉండవు కాబట్టి సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓకేనా? సో నెక్స్ట్,